Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రముఖులతో మోదీ వరుస భేటీలు. చైనా సరిహద్దుల్లో ఏదో జరుగుతోంది. మామూలు పరిస్థితులే కాదు, సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం ఉద్రిక్తత, చైనాతో సరిహద్దు ఘర్షణ వంటి సందర్భాల్లో కూడా మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదు. వాస్తవ పరిస్థితులేంటో, తమ ప్రభుత్వం ఏం చేస్తున్నదో చెప్పే ప్రయత్నం ఏమీ చేయలేదు. దాడులకు ముందు చెప్పాల్సిన పని లేదు, కానీ ఉద్రిక్తతలు చల్లారాకనైనా విపక్షాలకు పరిస్థితులేంటో వివరిస్తే బాగుండేది. వాళ్ళు ప్రజలను రిప్రజెంట్ చేసేవాళ్లే కదా. ఉగ్రవాద దాడులు, సరిహద్దు ఘర్షణల సందర్భంగా రాహుల్ గాంధీ చేసినా చేస్తున్న అపరిణత వ్యాఖ్యలపై ప్రజల్లోనే కాస్త అవర్షన్ ఉంది. ఇక మోదీ వంటి నాయకుడికి ఇంకా వండిపోతుంది కదా, సహజంగానే. కానీ విపక్షం అంటే రాహుల్ గాంధీ మాత్రమే కాదు కదా. తనను జస్ట్ అలా పక్కకు తోసేసి మిగతా సీనియర్లతో భేటీలు వేయడం మంచిది కదా. పోనీ లెఫ్ట్ పార్టీలు అంటే చైనా పార్టీలు అనుకుంటే వాళ్లను పక్కన పెట్టేయొచ్చు, కానీ ఇంతకుముందు ఈ దేశ కీలక పదవుల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఎస్, మోదీ ప్రభుత్వం అదే ఆలోచించినట్టుంది. ఇంకేదైనా కారణం ఉండవచ్చు కూడా. కేంద్ర రక్షణ మంత్రి, అంతకుముందు రక్షణ మంత్రులుగా పనిచేసిన సీనియర్ నాయకులు, పరిణతి కలిగిన నాయకులు ఏకే ఆంటోనీ శరద్ పవర్లతో భేటీలు వేశాడని కొన్ని ఇంగ్లీష్ సైట్స్ రాస్తున్నాయి. ఒకవైపు విదేశాంగ మంత్రి పలు దేశాలు తిరుగుతూ మంతనాలు సాగిస్తున్నాడు. మొన్న తజికిస్తాన్ రాజధాని దుషాంబేలో షాంఘై సహకార సంస్థ భేటీలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలిశాడు. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఈ స్థితిలో రాజ్నాథ్ సింగ్ మాత్రమే కాదు, మన రక్షణ బలగాల చీఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవాణే కూడా ఆంటోనీ, పవార్ను కలిసి సరిహద్దుల్లో పరిస్థితిని, మన అప్రమత్తతను వివరించారు. పవార్ ఎలాగూ అత్యంత సీనియర్. ఆంటోనీ మెచ్యూరిటీ పట్ల మొత్తం పొలిటికల్ సర్కిళ్లలో మంచి అభిప్రాయం ఉంది. నిజానికి పైకి మామూలుగా కనిపించినా మోదీ ప్రభుత్వ ధోరణి కోణంలో పరిశీలిస్తే ఇది ఓ అసాధారణ చర్యే. అందుకే పలు అనుమానాలు ముప్పిరిగుంటున్నాయి. అటు చైనా, ఇటు ఇండియా కలిసి సరిహద్దుల్లో దాదాపు 100,000 మంది మోహరించున్నారు. క్షిపణులు, క్షిపణి నిరోధక వ్యవస్థలు, యుద్ధ విమానాలు గట్రా చేరవేయబడి ఉన్నాయి. గతంలో ఘర్షణ జరిగిన పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో సిట్యుయేషన్ చక్కబడిన హాట్ స్ప్రింగ్స్, డోగ్రా, దిసాంగ్ లోయ తదితర ప్రాంతాల్లో ఇష్యూస్ అలాగే ఉన్నాయి. చైనా 100,000 కోట్ల పెట్టుబడులు పెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు మీద దూకుడుగా వెళుతూనే ఉంది. ఇండియాకు దానిపై చాలా అభ్యంతరాలున్నాయి. ఈ స్థితిలో రక్షణ మంత్రి మన పూర్వ రక్షణ మంత్రులను కలిసి చర్చలు జరపడం అంటే సరిహద్దుల్లో పరిస్థితి చట్టబడని రీతిలో మారిపోయిందా? మన విదేశాంగ మంత్రి కూడా ఈ మధ్య తరచూ చెబుతున్నాడు చైనాతో సంబంధాలు నెగిటివ్గానే కనిపిస్తున్నాయని. ముఖ్య పార్టీల నేతలతో భేటీలు కాకుండా కేవలం పాత రక్షణ మంత్రులతోనే భేటీలు వేయడం అంటే ఇదేదో విపక్షాలని విశ్వాసంలోకి తీసుకోవడం కాదు, ఇంకేవో అధికారిక రహస్యాలు, సమాచార మార్పిడి కోసం కలిసి ఉంటారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద సంఖ్యలో బలగాలున్న 2 దేశాలు, వేల కిలోమీటర్ల సరిహద్దు, ఎక్కడ చిన్న నిప్పురవ్వ ఎగసినా ఏ మంటలకు దారితీస్తుందో తెలియని ఉద్రిక్తత, అవిశ్వాసం. ఇంతకీ ఏం జరుగుతోంది?